ఏ ఆ పోలీస్ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళందరికీ నేను చెప్తున్నా. లోకేష్ చెప్తున్నాడు రేపు అధికారంలోకి వచ్చేది మేమే, మీరు ఎక్కడ పోతారు? మేము రాష్ట్రం వదిలి పారిపోతాం అనుకుంటారా? పట్టుకొస్తాం పట్టుకొస్తాం, మీరు ఎక్కడ పోయినా వదిలిపెట్టాం. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించాడో, ఐపీఎస్ ఆఫీసర్ అయినా వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని ఈ సభాముఖాలు చెప్తున్నా. అంతేకాదు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 2010 అన్నా క్యాంటీన్లు ఏకపక్షంగా మూసేశారు. ప్రజలందరూ చూస్తున్నారు. ఆనాడు ఒక పవిత్రమైన ఆలోచనతో నిరుపేద కుటుంబాలు 3 పూట్ల హాయిగా చల్లగా భోంచేయాలని ఆలోచనతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. కానీ సొంత తల్లికి చెల్లికి ముద్ద పెట్టలేనోడు ప్రజలకు ఎట్లా ముద్ద పెడతారని ఒక్కసారి ఆలోచించుకోవాలి. సొంత చెల్లి అమ్మని మెడబట్టి ఎట్లయితే బయటికి ఎంటేశాడో, ఈరోజు నిరుపేదలకి భోజనం లేకుండా చేసిన వ్యక్తి ఈ పిర్కి ఫ్యాక్షనిస్ట్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా చైతన్యం తీసుకొచ్చి ఈ 2010 అన్నా క్యాంటీన్ ఒక పద్ధతి ప్రకారం మళ్ళీ ప్రారంభించదాని ఆలోచనతో మేము మొదలు పెడితే అడుగడుగున మమ్మల్ని అవమానిస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మొన్న మంగళగిరిలో కూడా మొదటి అన్న క్యాంటీన్ నేను ప్రారంభిస్తే అక్కడ కూడా 60 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తే ఏకంగా ఈ వైకాపా కుక్కలు వచ్చి ఆ అన్న క్యాంటీన్ ధ్వంసం చేశారు. అసలు నాకు వీళ్ళంతా ఎంత చేదరేస్తుందంటే, ఈరోజు కూడా ఈరోజు పొద్దున కూడా కుప్పంలో అన్న క్యాంటీన్ ధ్వంసం చేశారు. అసలు మీరు మనుషులయ్యా? పేదోళ్ళకి 2 ముద్దలు పెట్టి అన్న క్యాంటీన్ ధ్వంసం చేస్తారా? అసలు మీరు మనుషులా పశువులా? ఎక్కడ పోతున్నారు మీరు? ఏనాడు ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం లేదు. అసలు కుప్పం నియోజకవర్గంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు పర్యటన అంటే ఒక భద్రత ఎట్లుండాలా? అసలు ఎస్పీ ఏం చేస్తున్నాడండి? ఏం గాడిదలు కాస్తున్నాడా? ఏం చేయాలా? ఎస్పీ భద్రత చూసుకుంటాం లేదా? ఈ మహాన్వాడు వెళ్ళి వైకాపా ఎమ్మెల్సీ ఇంట్లో కూర్చుంటాడు, అక్కడ టీ తాగుతాడు. వైకాపా మంత్రి అయిన తనియుడు ఎంపీ వెళ్ళి ఎస్పీ గారి కార్యాలయంలో భోంచేస్తారు. ఏం రహస్య మంత్రాలు ఏం జరుగుతున్నాయి? ఏం డబ్బులు మారుతున్నాయా? ఏం జరుగుతుంది అని అడుగుతున్నా ఎస్పీ గారిని, స్ట్రైట్గా అడుగుతున్నా. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ ఎస్పీ. యు డోంట్ నో టు కంట్రోల్ లా అండ్ ఆర్డర్. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఏనాడు కుప్పంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎస్పీ చేతకంతనం వల్ల ఈ వైకాపా కుక్కలు రెచ్చిపోతున్నాయి. ఇదే ఎస్పీ పక్కన పోలీస్ స్టేషన్లో కూర్చుని డైరెక్షన్ ఇచ్చి ఏకంగా ఇక్కడ అన్న క్యాంటీన్ని ధ్వంసం చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. అంటే ఎక్కడ పోతున్నాడు ఈయన? ఇంకో పక్కన చూస్తే వైకాపా నాయకులు రాలిసిరేస్తారండి బాబాయన. అక్కడ వైకాపా ఒక పనికిమాల ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఆయన మెసేజ్లో పెడతాడు, రాండి పౌరుషం లేదా మనకి, చంద్రబాబు నాయుడు గారు తరిమి కొడదని ఆయన మెసేజ్ పెడతాడు. అడుగుతున్న ఎస్పీని ఎందుకని అరెస్ట్ చేయాల? ఎందుకు అరెస్ట్ చేయాలా ఎమ్మెల్సీని? వాట్ ఆర్ యూ డూయింగ్? స్టాప్ ఇంప్లిమెంటింగ్ జేపీసీ, ఇంప్లిమెంట్ ఐపీసీ బ్రదర్. యువర్ యంగ్ ఆఫీసర్, యువర్ లాడ్ ఆఫ్ ఫ్యూచర్. మీరు కూడా ఇట్లా ప్రవర్తిస్తే రాబోయే రోజు మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇక్కడ ఉన్న ఎస్పీ గారు కూడా నేను చెప్తున్నా, ఇది అస్సలు పద్ధతి కాదు. అయినా పర్వాలేదండి, జైలుకి పంపిస్తారు, ఎన్నాళ్ళు పంపిస్తారు, పంపించుకోండి. ఈరోజు 307, 324, 353, 143, 147, 148, 427, 436, 506 సెక్షన్లు అండి. ఇన్ని సెక్షన్లు పెట్టాడు ఈయన ఎస్పీ. ఏమేను అంటే అక్కడ జీతగాడు ఏడిశాడు సజ్జల రామకృష్ణారెడ్డి పనికిమాల ఎదవా. ఆ మహాన్ బాడు చెప్తే నువ్వు కట్టేస్తావా? ఇక్కడ సొంత నియోజకవర్గంలో పేద ప్రజల దగ్గర పాలు దొబ్బి సరిగ్గా పేమెంట్ చేయట్లేదు, ఇంకో కూడా ఏడిశాడు ఇక్కడ, అతను చెప్పి నువ్వు చేస్తావా కేసులు? ఎక్కడ పోతున్నావు? ఎంత అన్యాయం చూడండి. అసలు అడుగుతున్నా, అసలు జగన్మోహన్ రెడ్డి కుప్పం చేసింది ఏంటా?
అడుగుతున్నా, ఇక్కడున్న పెద్దరెడ్డి రామచంద్రరెడ్డిని అడుగుతున్నా, నువ్వు చెప్పే, భరత్ని అడుగుతున్నా, నువ్వు చెప్పు ఏం చేశాడా జగన్ రెడ్డి కుప్పానికి? ఇడుపుల పాయ పంచాయతీ తీసుకొచ్చాడు, రౌడీజం తీసుకొచ్చాడు, దాడులు తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా కుప్పంలో ఇలాంటి అరాచకాలు జరిగినాయా? ఏనాడైనా ఇలా దాడులు జరిగినాయా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే మీరందరూ వీధుల్లో తిరిగే పరిస్థితి ఉండేదా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి రోడ్లు వేశారండి, హాస్పిటల్ కట్టాడు, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చాడు, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు, తాగునీటి పథకాలు తీసుకొచ్చాడు, పేదోళ్ళకి ఇల్లు కట్టాడు, అనేక పరిశ్రమలు తీసుకొచ్చి 25,000 మంది కుప్పంలో పనిచేస్తున్నారు. 25,000 మంది కుప్పంలో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో అన్ని పరిశ్రమలు లేదండి. అలాంటి పవిత్రమైన ప్రాంతానికి రౌడీజం తీసుకొస్తాడు, ఫ్లైఓవర్లు కట్టారు. ఇట్లా చెప్పుకుంటా పోతే వందలాది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కుప్పానికి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు తీసుకొచ్చిందండి, నేను చెప్పాలా? 10 శాతం పెండింగ్ ఉన్న హంద్రి నివారణ మీరు పూర్తి చేయాల. 100 కోట్ల రూపాయలు కేటాయించి పేదలకు ఇల్లు కడితే అది ఆపేసిన ఘనత మీది. ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఇల్లీగల్ క్వారీంగ్ ఈరోజు కుప్పంలో జరుగుతుంది. వందలాది క్వారీలు, అక్కడ భరత్ అని ఒకడు ఏడిశాడు, ఇక్కడ పెద్దరెడ్డి అని ఇంకోటి ఏడిశాడు. వీళ్ళిద్దరు పడి గజ దొంగల్లాగా కుప్పంలో ఉన్న మైన్లన్నీ దొబ్బుతున్నారు. దానిపైన చంద్రబాబు నాయుడు గారు పోరాడినందుకు ఈరోజు ఆయన పైన దాడి చేస్తారు. కుప్పంలో లోకేష్ మాట్లాడే మాటలు చూస్తుంటే మాయాబజార్లోని ఉత్తర కుమారుడు గుర్తొస్తున్నాడు అందరికి. లోకేష్కి సూటిగా అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోని నువ్వు ఆయన్ని విమర్శించే స్థాయి ఉందా అని అడుగుతున్నా. వార్డు మెంబర్గా కూడా గెలవలేని నువ్వు రికార్డు స్థాయిలో సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటమా? మీ నా మీద మొన్న వచ్చాడే, కుప్పంలో 3 రోజులు తిరిగాడు, ఒక్కరోజన్నా ఆయన వెనక 1,000 మంది ఉన్నారా? వచ్చి ఏ విధంగా గొడవలు పెట్టాడు, దాడులు చేయించాడు, అందరు కళ్ళారా చూశారు. ఇప్పుడు నువ్వు వచ్చావు అంటే మా నాన్న ఏం చేయలేడు, మంగళగిరిలో ఓడిపోయిన నేనైతే ఏదో ఇరగదీస్తానన్నట్టు వచ్చావు. అసలు మీ ఇద్దరికి సిగ్గుందా? నువ్వు వచ్చా కదా ఆ రోజు ప్రచారం చేసి, మీ నాన్న కుప్పంలో మున్సిపాలిటీ కూడా ఓడిపోయాడు, ఏ మొహం పెట్టుకొని వచ్చావు కుప్పానికని నేను అడుగుతున్నా. ఒకటే ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈరోజు మీ నాన్న 33 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పానికి ఏం చేశారో చెప్పుకోలేదు. ఎంతసేపు రెచ్చగొట్టడం, దాడులు చేయించడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం తప్ప ఏం చేస్తున్నారు? ఈరోజు కుప్పాన్ని మున్సిపాలిటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, కుప్పానికి రెవెన్యూ డివిజన్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, కుప్పానికి నీళ్లు తెస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు, కుప్పంలో ఉన్న ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో అయినా లోకల్ బాడీ ఎలక్షన్లో అయినా మీ కూసాలు కదిలేలాగా ఏ విధంగా మీకు ప్రజలు బుద్ధి చెప్పారో ఇంకా అర్థం కాలేదా? మీ కార్యకర్తల్ని మేము అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నామా? ఈరోజు రాళ్లతో దాడి చేసి, కర్రలతో దాడి చేసి, కనీసం ఆడపిల్లని చూడకుండా ఎంపీపీ అశ్విని మీద ఏ విధంగా దాడి చేశారో రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. అలాంటి మీ మీద కేసులు పెట్టకుండా మిమ్మల్ని సన్మానిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రాక్షనిస్టా? ప్రజాస్వామ్యం అంటే ఆయనకు తెలీదా? నీకు చరిత్ర తెలీదా, లేదా చదివిన చరిత్ర మరిచిపోయావా? మీ అమ్మను కన్నా నాన్నను అడుగు. ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చేసి అడ్డదారిలో సీఎం అయింది మీ నాన్న, ప్రజల ఆశీస్సులతో దమ్మున్న మొనగడలాగా సీఎం అయింది మా జగనన్న. ఎవరు ప్రజాస్వామ్యవాది? పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుక్కొని క్యాబినెట్ మంత్రులు చేయటమా ప్రజాస్వామ్యం? ఎమ్మెల్యే కూడా కాని నువ్వు అడ్డదారిలో క్యాబినెట్లోకి దూరేవే, నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు? సర్పంచులకున్న అధికారాలని కూడా కాలరాచి గ్రామ కమిటీలతో మీరు ఏ విధంగా అరాచకాలు చేశారో మీరా మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి? ఈరోజు నిజమైన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మేము గర్వంగా చెప్పగలం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పదవుల్లో కానీ, పాలనలో కానీ, సంక్షేమ పథకాల్లో కానీ
ఏ విధంగా అత్యధికంగా వాళ్ళకి అవకాశాలను కల్పిస్తున్నాడో స్పష్టంగా చూడండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఏం పీకలాడన్నావు కదా, 33 సంవత్సరాల్లో మీరు చేయలేనిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు. మీ నాన్నని కుప్పం నడి రోడ్లో కూర్చోబెట్టాడు, ఈరోజు కుప్పంలో ఇల్లు కట్టేలా చేస్తున్నాడు, ఈరోజు నెలకు ఒకసారి కుప్పంలో పరిగెట్టిస్తున్నాడు. 33 సంవత్సరాల్లో 30 ఏళ్లలో ఎన్నిసార్లు తిరిగాడో ఈ 3 సంవత్సరాల్లో అన్నిసార్లు తిరిగారంటేనే మాకు అర్థమైంది. అక్కడి ప్రజల దెబ్బకి మీ నానా కొడుకులకి ఏ విధంగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందో. ఈరోజు కూడా మీరు కుప్పానికి వెళ్ళి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా నేను మీ కుప్పానికి ఇది చేశానని చెప్పుకోలేదు. మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తారు కుప్పానికి బ్రాంచ్ కెనాల్ ఎందుకు తేలేదు అని. కుప్పానికి బ్రాంచ్ కెనాల్ ఎందుకు తేలేదని మమ్మల్ని అడుగుతున్నారే. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాన్న ఆ టైంలో గాడిదలు కాస్తున్నాడా, ఎందుకు తేలేదు ప్రజలు అడుగుతున్నారు చెప్పండి. మీ నాన్న అంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా వ్యతిరేకత అందుకేనంట భయపడిపోతున్నాడు. కుప్పంలో తిరిగిన మీకు అర్థం కాలేదా ప్రజా వ్యతిరేకత ఎవరి మీద ఉందో. ఈరోజు 2019 తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అండగా ఉన్నారు అంటే కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలని పేదవాళ్ళకి అర్హులకు అందిస్తున్నారు కాబట్టి ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. మీకేమైనా డౌట్ ఉంటే మీ నాన్నని రిజైన్ చేసి కుప్పంలో నించోమనండి, అప్పుడు తెలుస్తుంది ప్రజా వ్యతిరేకత ఎవరి మీద ఉందో. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో లోకేష్, వాడు వీడు ఒరే తురే అని మళ్ళీ మాట్లాడితే జగనన్న సైనికులు నీ పళ్ళు రాలగొట్టి నీ చేతిలో పెడతారని హెచ్చరిస్తున్నాం.